ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి హయాంలో హీరోయిన్ జైత్వాణి, ముంబై హీరోయిన్ జైత్వాణి గారి మీద కావాలనే ఐఏఎస్ ఆఫీసర్తో కానీ సజ్జల రామకృష్ణారెడ్డి, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి పేరుతోనే వాళ్ళంతా చేశారు, వాళ్ళ పేరెంట్స్ మీద కూడా కక్ష సాధింపు కానీ జైలు పాలు చేశారని చెప్పి కొన్ని ఆరోపణలు చూస్తున్నాం. అసలు ఎలా చూడొచ్చు మరి, అసలు ఒక మహిళ మీద హీరోయిన్ అయ్యండి అలా చేశారు కదా, మనం దాని ఒక మహిళగా మీరేం చెప్తారు సమాధానం? నిజంగా నిన్నటి నుంచి టీవీ చూస్తుంటే చాలా బాధాకర విషయం. ఒక మహిళ అంటే ఈ సైకో ప్రభుత్వంలో గత 5 సంవత్సరాల నుంచి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న మహిళలే కాదు వేరే రాష్ట్రంలో ఉన్న మహిళలు కూడా బాధపడ్డారంటే నిజంగా చాలా బాధాకరం. ఈ ఆంధ్ర రాష్ట్రం పేరు అంత చెడు పేరు తెచ్చేసి సైకో ముఖ్యమంత్రి వెళ్ళిపోయాడు. రెండోది, నిన్న ఆమె ఒక డిబేట్లో ఒక మాట చెప్తుంది, అసలు ఈ విషయం ఏంటి, నేనేంటి, అసలు అది సమయం, ఇది ఫ్యామిలీ విషయం, ఈ పర్సనల్ విషయము, ఈ పర్సనల్ విషయంకి ఒక ఐఏఎస్ ఆఫీసర్లు అసలు దండమని నా ఇంట్లో దూరిపోయి రాతనాడు నా ఫోన్లు లాక్కొని, మా ఫాదర్ మా మదర్ది అసలు అందరి ఫోన్లు లాక్కొని వాళ్ళకి ఒక తీవ్రవాదుల్లాగా కూర్చోబెట్టేసి మమ్మల్ని మీరు మాట్లాడకుండా కారెక్కాల లేదంటే మీకు ఎన్కౌంటర్ చేస్తాం ఇక్కడ అంటే, పాపం ఆ ఆడబిడ్డ తండ్రి పెద్ద వయసు ఆయన, ఆ తండ్రి గురించి చేతులకు దండం పెట్టిందంట, నా తండ్రి హార్ట్ పేషెంట్, నా మదర్ ఒక షుగర్ పేషెంట్, వాళ్ళిద్దరిని మీరు రక్షించండి, వాళ్ళకి వదిలేసేయండి, నన్ను తీసుకెళ్ళి నేను వస్తానంటే లేదని కుటుంబాన్ని మొత్తం వాళ్ళు కారులో ఎక్కించుకొని ఎయిర్పోర్ట్కి తీసుకొచ్చేసి స్పెషల్ ఫ్లైట్లో తీసుకొచ్చారంటే మీకు ఎన్ని కోట్లు ఇస్తే ఇంత పని చేస్తారనేది నేను ఈ ఐఏఎస్ ఆఫీసర్లకి చెప్తున్నాను, అడుగుతున్నాను. మీకు ఒక ఐఏఎస్ ఆఫీసర్గా బుద్ధి జ్ఞానం సిగ్గు లజ్జ ఏమైనా ఉందా మీకు? మీరు ఒక చదువుకొని ఒక ఉద్యోగం చేసేవాళ్ళు, వాళ్ళ తండ్రి హయాంలో ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీసీ ఆఫీసర్లు ఎంతమంది బలైపోయారు, మీకు సిగ్గు లేదా? ఎవరో 420 గారు సజ్జల రామకృష్ణారెడ్డి చెప్తే మీరు చేశారంటే మీరు ఎంతకైనా నీచమైన పోలీస్ ఆఫీసర్లని, ఇలా పోలీస్ అంతానికి మచ్చ తెచ్చిన ఐఏఎస్ ఆఫీసర్లు వీళ్ళు, వీళ్ళు నిజంగా వీళ్ళకి కఠినమైన శిక్ష అయ్యారా? ఆ అమ్మాయిని తీసుకొచ్చి ఫ్లైట్ లో గన్నవరం నుంచి మళ్ళీ తీసుకెళ్ళి ఎక్కడో ఇబ్రాహీంపట్నంలో మీరు 15 రోజులు బంధించారంటే నిజంగా మీకేం చెప్పాలో, మీకేం చెయ్యాలనేది కూడా అర్థం కాలేదు. ఆ అమ్మాయికి కుటుంబానికి మానసికం బాధ పెట్టకుండా ఆ అమ్మాయికి శారీరకంగా కూడా బాధ పెట్టారంట. ఆవిడ చెప్తున్నారు పొద్దుంటి పెట్టి కూడా చెప్తుంది, ఏడుచుకుంటూ చెప్తుంది, నాకు పక్క ఒక రూమ్ లో పెట్టేసి, నా తల్లిదండ్రులకు ఒక రూమ్ లో పెట్టేసి నన్ను శారీరకంగా కూడా యూజ్ చేసుకున్నారు, యూజ్ చేసుకున్న వాళ్ళ పేర్లు కూడా వాళ్ళ పేర్లతో సహా చెప్తుందంటే నిజంగా సిగ్గుందని అడుగుతున్నాను. జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏం చేశావు, ఏం ఇట్లా చేస్తుంటే ఎందుకు ఖండించలేకపోయావు నువ్వు? 30,000 మంది ఆడబిడ్డలు మైనర్ బాలికలు మిస్ అయినప్పుడే ఆనాడు నుంచి కూడా మేము బొమ్మలెత్తుతున్నాము, ఆడబిడ్డల కేసులు తీసుకోవట్లేదు, మిస్సింగ్ కేసులు ఉన్నాయని ఆనాడు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఆడపిల్ల మిస్సింగ్ అయ్యారని కూడా అప్పుడు అదే బాధపడుతుంటే ఇప్పుడు అర్థమవుతుంది ఏంటంటే ఈ ఆడబిడ్డలు కూడా ఎక్కడ తీసుకెళ్లి ఎంత అమ్మేసే డబ్బు కోసము ఈ సజ్జల రామకృష్ణారెడ్డి ఒకడు, తర్వాత ఈ 420 జగన్మోహన్ రెడ్డి, ఇక్కడే ఎంతమంది కామందులు ఉన్నారో ఈ కామందులు ఆడబిడ్డలకి ఏ రకంగా బలి చేసి ఎక్కడ పంపించారనేది అది కూడా బయటికి రావాలా, అది కూడా రప్పిస్తారు. ఇవాళ ఆ హీరోయిన్ మీద జరిగిన అన్నాయము నిజంగా ఆ ఒకటే ఏడుస్తుంది, నాకు ఆనాడు అన్యాయం జరిగింది కాబట్టి నాకు నాయుడుజీ తెలుగుదేశం పార్టీలో నాకు న్యాయం జరిగింది, చంద్రబాబు నాయుడు గారు ఆడబిడ్డల గురించి అని అంటే ఆయన సహించుకునే నాయకుడు కాదు, నాకు న్యాయం జరిగిద్దని చేతులు ఎత్తి దండం పెడుతుంది. మేము కూడా ఒకటే అడుగుతున్నాం, అయ్యా బాబు గారు ఇస్మంతోలికి మీరు కఠినమైన శిక్ష ఇవ్వాలా? ఇదే ఐఏఎస్ ఆఫీసర్లకి వాళ్ళ ఉద్యోగాల నుంచి తొలగించాలా? అంటే సస్పెండ్ చేయడం కాదు, వాళ్ళకి
తొలగించే పాడుకు ఆఫీసర్లు కూడా కాదు, ఒక ఉద్యోగం లేకుండా వాళ్ళకి తొలగించాలా? ఎందుకంటే ఇట్లాంటి వాళ్ళకి ఒకరికిద్దరు చేస్తే భయ ఎదుట వాళ్ళు కూడా మరి చేసే వాళ్ళు కూడా భయపడి ఉంటారు. ఇట్లాంటి పోలీస్ ఆఫీసర్లు కానివ్వండి, ఐఎస్ ఆఫీసర్లు కానివ్వండి, భయపడి ఉంటారు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీలో ఐఎస్ ఆఫీసర్లు ఐపీఎస్ ఆఫీసర్లు వాళ్ళు ఎంత స్ట్రిక్ట్ గా పనిచేస్తారనేది అది నాయుడు గారి దగ్గర పనిచేసే నాయుడు గారు అడ్మిషన్ చూసి వీళ్ళంతా కూడా నిజంగా హర్షం వ్యక్తం చేస్తారు. నాయుడు గారు ఆడబిడ్డల గురించి కానివ్వండి, గంజా ముక్కలు కానివ్వండి, ఇట్లాంటి ఆయన సహించారు, ఎందరి పెట్టడైనా కూడా వారికి తీవ్రంగా శిక్ష ఉందని ఆయన చెప్పారు. కాబట్టి ఈ ఐదేళ్లు కూడా చాలా ధైర్యంగా వీళ్ళంతా పనిచేస్తారు. గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఐపీఎస్ ఆఫీసర్ ఐఎస్ ఆఫీసర్లు ఎవరున్నారో ఈ హీరోయిన్ కేసులో వారందరికి కూడా బోర్లు ఎక్కాలా? వీళ్ళకి వీళ్ళు చేసే ఉద్యోగాల నుంచి కూడా తొలగించే బాధ్యత దీనిపైన ఎన్డీఏ గవర్నమెంట్ మీద ఉంది. కాబట్టి మేము కోరుతున్నాము, మరి అసలు ప్రజా పోలీసు వ్యవస్థ అంటేనే ప్రజలకు సేవ చేయడం కానీ తప్పు జరిగితే ఖండించడం ఎలా చూస్తాం? అసలు వాళ్ళే ముందస్తులో ఉండి వాళ్ళు ఎలా చేయడం అసలు ఎలా చూడొచ్చు అంటారు? నిజంగా చెప్తున్నాను, పోలీస్ ఆఫీసర్లు అంటే అందరు ఆఫీసర్లు కాదు, కొంతమంది నీచమైన ఆఫీసర్లు ఉంటారు. మేము అందరికీ చెడ్డ వాళ్ళమని చెప్పము, అందరికీ మంచి వాళ్ళమని చెప్పము. కొంతమంది ఇక్కడ ఇప్పుడు ఈ రత్న తాత లాంటి వాడు ఒక దళితుడు, నీకంత మంచి ఒక హోదాలో ఐఎస్ ఆఫీసర్ గా ఐపీఎస్ ఆఫీసర్ గా కూర్చొని నీకెందుకు ఈ నీచమైన బుద్ధి? వాళ్ళు చెప్పినప్పుడు మేము ఇట్లా చేయగలండి, రేపు మాకు ప్రాబ్లం వచ్చిందండి, ఆ అమ్మాయి దగ్గర రివర్స్ తిరిగితే మా ఉద్యోగాలు పోతాయని ఎందుకు సజ్జల రామకిషోర్ అడిగితే పోలేదు? సజ్జల రామకిషోర్ అంటే 5 కోట్లు అంటే 5 కోట్లు మీకు ఒక కోటి రూపాయలు ఇస్తారంటే డిసిపి సిపి మాజీ సిపి మాజీ డిసిపి చేసిన ఈ నీచమైన పనికి డబ్బుని కక్కుర్తిపడి ఇంత నీచమైన పని చేశారంటే ఈ ఉద్యోగానికి మచ్చ తీసుకొచ్చారంటే నిజంగా మీకు కఠినమైన శిక్ష వేయాల్సిందే. దీని మీద ఆ అమ్మాయి సుప్రీంకోర్టుకైనా కూడా న్యాయం కోసం సుప్రీంకోర్టుకైనా బోర్లు ఎక్కుతారంటుంది. ఎందుకంటే నాకు ఆంధ్ర రాష్ట్రంలో నాయుడు గారు ఉన్నారు కాబట్టి నాకు న్యాయం జరిగింది కాబట్టి నేను ఎంత దూరమైనా వెళ్తానో. ఆమె శరీరంతో మీరు ఆడుకున్నారు అంటే నిజంగా నీచమైన కుక్కలారా? ఎక్కడ సిగ్గులరా? ఐఎస్ ఆఫీసర్లరా? ఐపీఎస్ ఆఫీసర్లరా? బుద్ధి జ్ఞానం ఉందా మీకు? ఆ అమ్మాయిని తీసుకొచ్చేసి ఎక్కడో పక్క రాష్ట్రాన్ని అమ్మాయి పక్క దేశంలో బొమ్మాయి ఎక్కడా ఆంధ్ర రాష్ట్రం ఎక్కడా అక్కడ అమ్మాయిని కూడా తీసుకొచ్చి ఏడింపుడికి గురి చేశారంటే మీరు నిజంగా మనుషులు కాదు రాక్షసులు. నిన్నగాగా మొన్న ఇలా ఎమ్మెల్సీ ఈ అనంతబాబు వాడికి సిగ్గు శవం లజ్జ ఉందో లేదో, ఇంకా వీళ్ళు గవర్నమెంట్ లో ఉన్నాం అనుకుంటున్నారేమో, నీ ఫోటో లాగా చూపించుకుంటున్నారంటే వీళ్ళు చీ మహిళలకి ఎంత కించపరిచినట్టు భావిస్తున్నారంటే ఒక మహిళ అంటే ఆట బొమ్మలాగా ఉంది, ఒక మహిళ అంటే మట్టి బొమ్మలాగా వీళ్ళు ఆడుకుంటున్నారంటే ఇక్కడ దళితుడికి ఇక్కడ దళితులందరూ కూడా నిజంగా రాష్ట్రంలో ఉంచకుండా తరిమి తరిమి కొట్టాలా? అవునండి, ఇంకో మాట చెప్తాము, సైకో ముఖ్యమంత్రి ఆనాడు ఉన్నప్పుడే తన చెల్లి చీర గురించి తన రక్తాల పంచుకు పుట్టిన చెల్లి చీర గురించే నడి రోడ్డు మీద పేటం గాలితో 10 రూపాయలు 5 రూపాయలు ఇచ్చి పేటం గాలితో చెల్లి శరీరం గురించి చెల్లి చీర గురించి చెల్లి పెళ్లి గురించి మాట్లాడిచ్చిన వాడు యదవ. మేమెంత పెద్ద లెక్క అడిగి సొంత రక్తంలో చెల్లే రోడ్డు మీదకి వచ్చింది, మేమెంత లెక్కని? అందుకనే ఆ ప్రభుత్వంలో 11 సీట్లతో ఖాయం చేశారు. ఇప్పుడు స్టిల్ మళ్ళీ ఈయన 10 మంది ఎమ్మెల్యేలు ఈయన దాకా 10 మంది ఎమ్మెల్యేలు మేము వస్తాం బాబు గారు అని ఈయన దగ్గర ఉన్న 7 8 మంది ఎమ్మెల్యే ఎంపీలు కూడా మేము వస్తాం ఈయన పద్ధతి మాకు నచ్చట్లేదు, ఈయన దగ్గర ఉంటే మేము భార్య బిడ్డలకు కూడా అన్యాయం అయిపోతాము, ఎందుకంటే ఈ చేతులతో పాపిస్టు పనులు చేపిస్తున్నారు మాకు, అందుకనే మేము ప్రజలకి సేవ చేయాలనుకుంటే మేము ఆయన దగ్గర ఉండమంటే బాబు గారు ఒకటే మాట్లాడుతున్నారు, ఒకే మాట చెప్పారు, మీరు రాజీనామా చేసి మీరు గెలిచి
రండి. అంత తప్ప మేము తీసుకోము, మాకు అవసరం లేదండి. స్టిల్ 135 సీట్లు టీడీపీ ఎన్నో కోటి మీద కలిపి 164 సీట్లు ఉన్న గవర్నమెంట్ లో నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు ఈ రోజు. మాకే అవసరం అండి, ఈ ఎంపీతో ఈ ఎమ్మెల్యేతో వాళ్ళు రాజీనామా చేయమని చెప్పండి, రాజీనామా చేసి గెలిచి తెలుగుదేశం పార్టీలో రమ్మని చెప్పండి.